మనోహర్ మళ్ళీ వచ్చాడు. అవును, బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ రెండోసారి కీలక పాత్ర పోషించబోతున్నాడు. నిజాయితీకి నిలువుటద్దామని పేరు తెచ్చుకున్న శశాంక్ మనోహర్ అత్యంత క్లిష్టమైన సమయంలో బీసీసీఐ పగ్గాలు చేపట్టారు. బోలెడు సమస్యలు, పీకల్లోతు కష్టాల్లో మునిగిన బీసీసీఐని శశాంక్ మనోహర్ బయటకు తీసుకురాగలడా అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్గా మారింది. ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రీడల బోర్డుగా పేరు తెచ్చుకున్న బీసీసీఐ కొన్నాళ్లుగా తీవ్ర ఆటుపోట్లకు గురవుతోంది. మ్యాచ్ ఫిక్సింగ్ నుంచి క్రిమినల్ కేసుల దాకా బీసీసీఐ చుట్టూ ఎన్నో వివాదాలు. అసలు బీసీసీఐ కథాకమిష ఏంటి? శశాంక్ మనోహర్ ముందున్న మార్గాలేంటి? కెప్టెన్ శశాంక్ ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీలో చూద్దాం. కామధేను ఎలా ఉంటుందో మీకు తెలుసా? కల్పవృక్షం ఎలా ఉంటుందో మీరు చూసారా? ఈ లక్షణాలన్నీ కలియుగంలో భారత క్రికెట్ బోర్డుకు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే. ఆదాయం బోలుడు, ఖర్చు పిడికెడు. ఈ వ్యవహారంగా రోజు రోజుకు కుబేరుని మించిపోతోంది బీసీసీఐ. 1, 2, 3 ఈ లెక్కలు సరిపో కానీ చూచాయిగా ఓ 5,000 కోట్ల కంటే ఎక్కువ విలువ ఉన్న బోర్డు మన బీసీసీఐ. అందుకే ఇప్పుడు ప్రపంచ క్రికెట్ను శాసిస్తోంది, ఇండియన్ క్రికెట్తో ఆటాడుకుంటోంది. పద్ధతిగా ఆటను అభివృద్ధి చేయాల్సిన బోర్డులో రాజకీయాలు పెరిగి నానా రచ్చ మొదలైంది. భారత క్రికెట్ బోర్డు ఇండియన్ స్పోర్ట్స్లో కుబేరుడిలా తయారైంది. ఓ సిరీస్ ఆడితే చాలు, డబ్బులే డబ్బులు. ఈ బ్రేకప్ను ఓసారి చూద్దాం. టైటిల్ స్పాన్సర్షిప్, కో స్పాన్సర్షిప్, నైకీతో దుస్తులు, క్రికెట్ సామాగ్రి ఒప్పందం, తాజ్ గ్రూప్ హోటల్స్తో అఫీషియల్ హోటల్ హోదా ఒప్పందం, టెలికాస్టుల హక్కుల ఒప్పందం, మ్యాచ్ ప్రసారాల్లో ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయంలో వాటా, స్టేడియంలో ప్రకటనలు హక్కులు, ఇలా ప్రతి అంశానికి ఓ రేట్ని ఫిక్స్ చేసింది బీసీసీఐ. కొన్నేళ్లుగా క్రికెట్ మ్యాచ్ల ప్రొడక్షన్ను స్వయంగా బీసీసీఐ చూస్తోంది. కేవలం లైవ్ టెలికాస్ట్ ఫీడ్ను మాత్రమే ఆయా ఛానల్స్కి అందిస్తోంది. తద్వారా ఎన్నిసార్లు రీటెలికాస్ట్ చేస్తే అన్నిసార్లు ఆయా ఛానల్స్ నుంచి డబ్బులు ముక్కు పిండి వసూలు చేసే అవకాశాలను బీసీసీఐ సృష్టించుకుంది. పంతొమ్మిది వరకు అప్పుల్లో ఉన్న బీసీసీఐ ఖజానా 1993 తర్వాత కాసుల గలగలలతో ఓవర్ఫ్లో అయింది. ఆటను ప్రొఫెషనల్గా మార్చడంలో జగన్మోహన్ దాల్మియా చూపిన బాటలు యమ ఫాస్ట్గా దూసుకుపోయింది. 1993 హీరో కప్ సందర్భంగా దూరదర్శన్ కాదని స్టార్ స్పోర్ట్స్కు తొలిసారి టెలికాస్ట్ హక్కును అమ్మడంతో అప్పట్లో దేశాభిమానులు గరం గరమయ్యారు. అప్పటి వరకు దూరదర్శన్కు రోజువారీ టెలికాస్ట్ ఫీజును చెల్లించుకున్న బీసీసీఐ అక్కడి నుంచి టెలికాస్ట్ హక్కుల కోసం వేలంలో పాల్గొనాల్సిందిగా దూరదర్శన్ డిమాండ్ చేసింది. తొలి రోజుల్లో స్టార్ స్పోర్ట్స్తో, తర్వాత ESPNతో పోటీ పడిన దూరదర్శన్, ఆ తర్వాత మరో 2 ఛానల్స్ 10 స్పోర్ట్స్, నియో స్పోర్ట్స్ బరిలోకి దిగడంతో వేలం పాటల నుంచి తప్పుకుంది. అయితే జాతీయ ప్రయోజనాలంటూ ఇప్పటికీ ఇండియా ఆడే వన్డేలు, T20లపై శాటిలైట్ కాకుండా టెర్రెస్ట్రియల్ లైవ్ ప్రసారాలను చేస్తోంది దూరదర్శన్. ఈ మ్యాచ్ల ప్రకటనలపైన దూరదర్శన్ నుండి ఆదాయాన్ని బీసీసీఐ వసూలు చేస్తోంది. టెలికాస్ట్ హక్కుదారులు కాని 100 ఛానల్స్కు ముక్తాడు వేసింది. ఎంత ఫీడ్ వాడితే అంత డబ్బులు చెల్లించాలంటూ బిల్లులను కూడా పంపింది. ఇవి కొన్నిసార్లు న్యాయ పోరాటాలకు దారితీశాయి కూడా. ఫలితంగా జాతీయ ఛానల్స్ వార్తల్లో క్రికెట్ దృశ్యాలను చాలా వరకు నియంత్రించాయి. అందుకే ఎక్కడ వీలైతే అక్కడ బీసీసీఐని ఏకిపారేసేందుకు ఆయా ఛానల్స్ వెనుకాడటం లేదు. తమ ఖజానా నింపుకునేందుకు బీసీసీఐ ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఐపీఎల్ బీసీసీఐ పాలిట కాసులు కురిపించే కామధేను అయింది. ఏటా ఫ్రాంచైజీ ఫీజులు, టెలికాస్ట్ హక్కులు బీసీసీఐకి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. ఐపీఎల్ ద్వారా రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు బోలెడు ఆదాయం లభిస్తోంది. టెలికాస్ట్ ఆదాయంలో బోర్డు నుండి కొంత వాటా తీసుకుంటున్నాయి. ఫ్రాంచైజీల నుంచి ప్రతి మ్యాచ్కు 30 లక్షల రూపాయల వరకు అద్దె వసూలు చేస్తున్నాయి. కుబేరుడి ఖజానా పూర్తిగా నిండుతుందో లేదో కానీ బీసీసీఐ ఖజానా మాత్రం ధనరాశులతో ఎప్పుడూ ఫుల్గా ఉంటోంది. ఆయా రాష్ట్రాల్లో క్రికెట్ అభివృద్ధి కోసమంటూ కొంత వాటాను బీసీసీఐ ఆయా రాష్ట్రాలకు పంచుతోంది. జగన్మోహన్ దాల్మియా బోర్డు ప్రెసిడెంట్గా కొనసాగిన కాలంలో 2005 మొదలైంది ఈ పంపిణీ కార్యక్రమం.
ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి సుమారు 30 కోట్ల రూపాయల వరకు ఏటా బోర్డు నుండి క్రికెట్ డెవలప్మెంట్ నిధులు సమకూరుతున్నాయి. క్రికెట్ ప్లేయర్లకు మ్యాచ్ ఫీజుతో పాటు అపారెల్స్పై ప్రకటనలు ఉన్నందున కొంత వాటా వారికి బీసీసీఐ చెల్లిస్తోంది. రిటైర్ అయ్యాక వారికి పెద్ద మొత్తంలో బెనవలెంట్ ఫండ్ ఇస్తోంది. శ్రీనివాసన్ హయాంలో ఆయా రాష్ట్రాల మాజీ ప్లేయర్లకు పెన్షన్, ఆరోగ్య బీమా సౌకర్యాలను వర్తింపజేశారు. క్రికెట్ను ఆటలా కాకుండా ఆదాయ వనరుగా మార్చుకున్నందున బీసీసీఐ ఆదాయ పన్ను చెల్లించాలంటూ భారత ప్రభుత్వం కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పోరు భరించలేక కొన్నేళ్ల క్రితం క్రికెటేతర క్రీడలకు 50 కోట్ల రూపాయల సాయాన్ని చేసేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. అయితే యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇస్తేనే నిధులిస్తామంటూ మరుసటి ఏడాది నిధులకు బీసీసీఐ మెలికి పెట్టింది. తమనే యుటిలైజేషన్ సర్టిఫికెట్ అడుగుతారా అంటూ సర్కారు ససేమిరా అంది. దాంతో ఏటేటా ఇతర ఆటలకు బీసీసీఐ ఇస్తామన్న నిధులు నిలిచిపోయాయి. క్రికెట్ డెవలప్మెంట్ కోసమంటూ స్టేడియాలకు స్థలాలు తీసుకున్న రాష్ట్రాల్లో స్టేడియాలను ఆయా క్రికెట్ సంఘాలు అద్దెలకిస్తున్నాయి. అందుకే ఆయా మున్సిపల్ కార్పొరేషన్లు ప్రాపర్టీ ట్యాక్సులను, ఇతర సేవల పన్నులను డిమాండ్ చేస్తున్నాయి. వీటిని చెల్లించలేమని, స్టేడియాలను ఆటలకే వినియోగిస్తున్నామంటూ ఆయా రాష్ట్రాల్లో క్రికెట్ అసోసియేషన్లు ఇచ్చిన వివరణలు సంతృప్తిగా లేవు. ఫలితంగా న్యాయ పోరాటాలు సాగుతున్నాయి. ఏదేమైనా భారత క్రికెట్ బోర్డును చూసి ఇతర ఆటల సమాఖ్యలు ఎంతో నేర్చుకోవాలి. ఆదాయం స్థాయిలో ఖర్చులు లేనందున భారత క్రికెట్ బోర్డు ఖజానా ఏటేటా పొంగి పొర్లుతుంటే కుబేరుడికి సైతం కన్ను పుట్టక మానదు. ఇండియన్ క్రికెట్లో పాలిటిక్స్ ఈనాటి కావు, బీసీసీఐ పుట్టుకతోనే పాలిటిక్స్ కూడా పుట్టాయి. తొలి రోజుల్లో టీమ్ సెలెక్షన్ల వరకే ఉన్న ఈ రాజకీయాలు ఎప్పుడైతే స్పాన్సర్షిప్ కాసుల వర్షం కురవటం మొదలైందో నాటి నుంచి అధికారం కోసం అడ్డదారు తొక్కడం ఎక్కువైంది. ఐసీసీని శాసించే స్థాయికి బీసీసీఐ ఎదగటంతో ఈ కుమ్ములాటలు కాస్త రోడ్డెక్కే. ప్రపంచ క్రికెట్లో ధనవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐలో ఆ స్థాయిలోనే రాజకీయాలు, కుమ్ములాటలు వీధిన పడ్డాయి. అసలు ఈ రాజకీయాలు ఈనాటివి కావు. 1930 దశకంలో ఇండియా తొలి కెప్టెన్గా ఎంపికైన వ్యక్తికి వచ్చిన ఆట అంతంతే. అందుకే ఆనాడు సీకే నాయుడిని బరిలోకి దించారు. తర్వాత టూర్ మధ్యలోంచి కీలక ఆటగాడు లాలా అమర్నాథ్ని ఇండియాకు వాపసు పంపారు. ఆ రోజుల్లో టీం సెలెక్షన్ల వరకే ఈ రాజకీయాలుండేవి. 1980 దశకంలో సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ కాలం నాటికి కెప్టెన్సీ కోసం ఇలాగే రాజకీయాలు కొనసాగేవి. 1984లో కపిల్ దేవ్పై ఓ టెస్టు వేటు పడడం ఈ కోవలోకే వస్తుంది. 1983లో ప్రుడెన్షియల్ కప్ విజయం తర్వాత ఇండియా క్రికెట్లో కనక వర్షం ఆరంభమైంది. స్పాన్సర్షిప్లు ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయి. ఎప్పుడైతే 1993లో హీరో కప్ సందర్భంగా టెలికాస్ట్ హక్కులను తొలిసారి బీసీసీఐ వేలం వేసిందో నాటి నుండే ఇండియా క్రికెట్ పూర్తి స్థాయిలో వాణిజ్యమయమైంది. 100 కోట్లు దాటిన ఆదాయం 1000 కోట్లకు పరుగులు తీసింది. అందుకే బోర్డులో అధికారం చెలాయించేందుకు ఆయా రాష్ట్రాల ఓట్లు కీలకమయ్యాయి. అప్పటి వరకు రొటేషన్ పద్ధతిలో 5 జోన్లు బీసీసీఐ ప్రెసిడెంట్ పదవిని పంచుకునేవి. ఆ తర్వాత ఓ జోన్ వంతు వచ్చినా వారి సహకారంతో మరో జోన్ వ్యక్తి ప్రెసిడెంట్గా ఎంపికయ్యే సాంప్రదాయాలు వచ్చాయి. ప్రస్తుతం ఈస్ట్ జోన్కు చెందిన బీసీసీఐ ప్రెసిడెంట్ పదవిని వారి సహకారంతో సెంట్రల్ జోన్కు చెందిన శశాంక్ మనోహర్ చేజిక్కించుకున్నాడు. స్పోర్ట్స్ డెస్క్, సాక్షి న్యూస్. ఐపీఎల్ రాకతో ఇండియా క్రికెట్లో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కాయి. క్రికెట్ బోర్డు స్థానంలో టీంల కోనర్లుగా ప్రైవేట్ ఫ్రాంచైజీలు తెర మీదకు వచ్చాయి. టీమ్స్లో వాటాల కోసం బోర్డు సభ్యులు ఎగబట్టం ఫ్రాంచైజీలు దొరకని వారికి ఆదాయ వనరులు చూపింది ఐపీఎల్. అందుకే ఈ పదవుల కోసం ఉరుకులు, పరుగులు, పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు ఓ వెలుగు వెలిగిన లలిత్ మోదీ చివరకు పలాయనం చిత్తగించాడు. భారత క్రికెట్లో టీంల సెలక్షన్లు, బోర్డులో కీలక పదవుల చుట్టే దశాబ్దాలుగా రాజకీయాలు సాగాయి. ఐపీఎల్ రాకతో ఈ రాజకీయాలకు మహర్దశ పట్టింది. అప్పటిదాకా బోర్డులో పదవులు అధికారానికి అడ్డదారి అనుకున్న వారికి ఐపీఎల్ కొత్త వనరులను చూపించింది. ఐపీఎల్ చైర్మన్గా లలిత్ మోదీ ఓ వెలుగు వెలిగాడు. అమెరికా ఫుట్బాల్ లీగ్, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ల నుంచి అరువు తెచ్చుకున్న ఫ్రాంచైజీల వ్యవస్థను ఐపీఎల్కు సరిగ్గా అతికేలా చేశారు. దానికి తోడు తొలి సీజన్లో ప్లేయర్ల వేలం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్కు ఆసక్తి రేకెత్తించింది.
లలిత్ మోదీ ప్రారంభోపన్యాసం ముగిసిన వెంటనే తొలి మ్యాచ్ లో కోల్కతా తరఫున బ్రెండన్ మెక్కలం సెంచరీ బాది ఐపీఎల్ కు కిక్ స్టార్ట్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఐపీఎల్ సక్సెస్ కొట్టేసిందో నాటి నుండి లలిత్ మోదీ సూపర్ బాస్ లా మారిపోయాడు. నిజానికి ఐపీఎల్ కమిటీ బీసీసీఐకి నియంత్రణలో ఉండే సబ్ కమిటీ మాత్రమే. అయితే లలిత్ మోదీ ఐపీఎల్ తో ఆగదలుచుకోలేదు. వసుంధరా రాజే సహాయంతో రాజస్థాన్ క్రికెట్ లో బాగా వేశాడు. అక్కడి నుంచి బీసీసీఐ ఉపాధ్యక్షుడయ్యాడు. తను చెప్పిందే వేదంగా నడిపించాడు. 2009 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్లేయర్లకు సెక్యూరిటీ ఏర్పాటు చేయడం తమ వల్ల కాదని, టోర్నీ తేదీలకు వాయిదా వేసుకోవాలని నాటి హోంమంత్రి చిదంబరం కోరితే ఏకంగా టోర్నీని సౌత్ ఆఫ్రికాలో నిర్వహించి కేంద్ర ప్రభుత్వంతో కయ్యం పెట్టుకున్నాడు. మరింత ఆదాయం కోసం 2 అదనపు ఫ్రాంచైజీలను తెర మీదకు తెచ్చాడు. తన వారికి ఫ్రాంచైజీలు దక్కకపోయేసరికి తడాఖా చూపాడు. కేరళ ఫ్రాంచైజీ ఓనర్లెవరో చెప్పాలంటూ నాటి విదేశాంగ మంత్రి శశి థరూర్పై యుద్ధం చేశాడు. చివరకు విదేశాంగ మంత్రి శశి థరూర్ ఉద్యోగం ఓడిపోయింది. అక్కడి నుండి లలిత్ మోదీకి బ్యాడ్ డేస్ స్టార్ట్ అయ్యాయి. సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఐపీఎల్ ద్వారా మనీ లాండరింగ్, బ్లాక్ మనీ హవాలా దందాలు జరిగాయంటూ ప్రత్యర్థులు ఎదురుదాడికి దిగారు. దాంతో ఐపీఎల్ చైర్మన్ గిరిపోయింది, బోర్డులో ఉపాధ్యక్ష పదవి పోయింది. లలిత్ మోదీ దేశం వదిలి ఇంగ్లాండ్కు పారిపోయాడు. ఇండియా క్రికెట్లో ఐపీఎల్ రాజకీయాలు అక్కడితో ఆగిపోలేదు. భారత క్రికెట్ బోర్డుని మరింత కుదిపేశాయి. ఇక ఇండియా క్రికెట్ నుంచి లలిత్ మోదీ తెరమరుగయ్యాడు. శశాంక్ మనోహర్ పదవీ కాలం ముగిసింది. దాంతో బీసీసీఐలో శ్రీనివాసన్ సెకం స్టార్ట్ అయింది. శ్రీనివాసన్ చెప్పిందే వేదంగా నడిచింది. ప్రత్యర్థులు టైం కోసం వేచి చూశారు. ఎప్పుడైతే ఐపీఎల్ స్కామ్ బద్దలైందో అప్పుడు అందరూ విరుచుకుపడ్డారు. ప్లేయర్ల మీద నడిచిన గొడవ కాస్త ఫ్రాంచైజ్ ఓనర్ల దాకా ఎందుకు వచ్చిందో ఈ స్టోరీ చూడండి, మీకే తెలుస్తుంది. లలిత్ మోదీ తెరమరుగు కావడంతో భారత క్రికెట్ బోర్డులో శ్రీనివాసన్ సెకం మొదలైంది. కార్యదర్శిగా కొనసాగిన రోజుల్లో బోర్డు వ్యవహారాలపై శ్రీనివాసన్ పట్టు సాధించారు. శశాంక్ మనోహర్ ప్రెసిడెంట్ హయా ముగిసిన వెంటనే తన కుర్చీలో కూర్చున్నాడు. ఎప్పుడైతే సర్వాధికారాలను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడో అక్కడి నుంచి ప్రత్యర్థులను నేరివేయడం స్టార్ట్ అయింది. పొరపాట్లు చేసి ఇబ్బందుల పాలైన పూణే వారియర్స్, కొచ్చి టస్కర్స్ ఫ్రాంచైజీలను పట్టుబట్టి మరీ రద్దు చేశాడు. ఓ ఏడాది అయ్యాక దక్కన్ చార్జర్స్ ని అదే బాట పట్టించాడు. నెమ్మదిగా శ్రీనివాసన్పై వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. ఈ 2013 ఐపీఎల్ సీజన్లో ఇంటర్నేషనల్ క్రికెటర్ శ్రీశాంత్ సహా మరో 5 రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంతో ఒక్కసారిగా ఫిక్సింగ్ స్కామ్ బద్దలైంది. ఐపీఎల్ని దేశవ్యాప్తంగా ఎంజాయ్ చేస్తూ వచ్చిన కోట్లాది ఫ్యాన్స్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఐపీఎల్ స్కామ్ ప్లేయర్ల అరెస్టుతో ఆగలేదు. బాలీవుడ్ చోటామోటా యాక్టర్ విందు దారాసింగ్ సహచర్యంలో ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ ప్రిన్సిపల్ గురునాథ్ మేయప్పన్ బెట్టింగ్కు పాల్పడ్డాడని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ కోవానర్ రాజ్ కుంద్రాను కూడా అదే అభియోగంతో అరెస్టు చేశారు. ఫ్రాంచైజీలపై చర్యలు తీసుకోవాలంటూ శ్రీనివాసన్ ప్రత్యర్థులు గళం విప్పారు. ఓ బడా టైకూన్ టార్గెట్ కావడంతో మీడియా ట్రయల్ మొదలైంది. అలా ప్రత్యర్థి వర్గం ట్రాప్లో శ్రీనివాసన్ ఇరుక్కుపోయాడు. దీని నుండి బయటపడేందుకు చేయని ప్రయత్నం లేదు. తను వేసిన త్రిసభ్య కమిటీ క్లీన్చిట్ ఇవ్వడంతో ప్రత్యర్థులు ఈసారి బీహార్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిత్య వర్మను బరిలోకి దించారు. నిజానికి బీసీసీఐలో బీహార్కు గుర్తింపే లేదు. జార్ఖండ్ విడిపోయినప్పుడు అక్కడే స్టేడియాలు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండడంతో జార్ఖండ్కి గుర్తింపు దక్కింది. కానీ బీహార్ కార్యదర్శి హోదాలో వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. పర్యవసానంగా అనేకసార్లు శ్రీనివాసన్కి ఎదురు దెబ్బలు తగిలాయి. చివరకు ముకుల్ ముద్గల కమిటీ తమ ప్రాథమిక విచారణలో గురునాథ్ మేయప్పన్, రాజ్ కుంద్రాలను దోషులుగా తేల్చింది. అలాగే టీం ఓనర్గా అన్నీ తెలిసి మౌనంగా ఉన్నాడని, పైగా బోర్డులో ప్రెసిడెంట్గా ఉంటూ ద్వంద్వ ప్రయోజనాలు కలిగి ఉన్నాడని ముద్గల కమిటీ ప్రాథమిక విచారణలో తేల్చింది. ఇక ముకుల్ ముద్గల్ కమిటీ ప్రాథమిక విచారణ అంశాలపై తుది విచారణకు జస్టిస్ లోధా కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. లోధా కమిటీ తీర్పుతో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? క్రికెట్ బోర్డు రాజకీయాలను ఎలా ప్రభావితం చేసింది? ఐపీఎల్ స్కామ్ బయటపడ్డాక 2 వర్గాలు ఎత్తులు పయ్యెత్తులు వేస్తూ బిజీగా గడిపాయి. అల్లుడు గురునాథ్ మేయప్పని అరెస్ట్ అయినందున విచారణ సమయంలో బీసీసీఐ ప్రెసిడెంట్గా కొనసాగరాదని సుప్రీంకోర్టు చేసిన సూచనను బీసీసీఐ ఎమర్జెన్సీ వర్కింగ్ కమిటీ ఆమోదించింది. దాంతో తాత్కాలికంగా జగన్మోహన్ దాలిమియాకు ఈ పదవిని అప్పజెప్పారు. అయితే బోర్డు ఎన్నికల్లో శ్రీనివాసన్ మళ్లీ పోటీ చేయకుండా నిరోధించడంతో బీసీసీఐకి నెమ్మదిగా దూరమయ్యారు. 2014 సీజన్లో ఐపీఎల్ చైర్మన్గా సునీల్ గవాస్కర్ని, బోర్డు ప్రెసిడెంట్గా శివలాల్ యాదవ్ని సుప్రీంకోర్టు తాత్కాలికంగా నియమించింది.
అయితే ఆ తర్వాత మళ్లీ ఎన్నికల్లో పూర్తికాలపు ప్రెసిడెంట్గా దాల్మియాను ఎన్నుకున్నారు. అలా రెండో టర్ము బోర్డు ప్రెసిడెంట్గా దాల్మియా ఎన్నికయ్యారు. ఆ తర్వాత దాల్మియా ఆరోగ్యం క్షీణించడంతో సెక్రటరీగా ఎన్నికైన అనురాగ్ ఠాకూరే అన్ని నిర్ణయాలను తీసుకుంటూ వచ్చారు. ఇది శ్రీనివాసన్ను మరింత ఇరకాటంలో పడేసింది. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లోధా కమిటీ ద్వంద్వ ప్రయోజనాలను కల్పించిన రూల్ని కొట్టివేయడంతో శ్రీనివాసన్ చెన్నై సూపర్ కింగ్స్ని ఓ ట్రస్ట్కు అప్పచెప్పారు. మరోవైపు మేయప్పన్ రాజకుందరాలను జీవితకాలం క్రికెట్ నుండి నిషేధించింది. చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్పై రెండేళ్ల సస్పెన్షన్ను విధించింది. నిజానికి 10 ఏళ్ల కాల పరిమితితో ఈ రెండు ఫ్రాంచైజీలను యాజమాన్యాలు కొనుగోలు చేశాయి. ఇప్పటికే 8 ఏళ్లు అవడంతో మిగతా 2 ఏళ్ల కాలానికి ఎలాగూ సస్పెన్షన్ వేటు పడినందున ఈ రెండు ఫ్రాంచైజీలు దాదాపు ఐపీఎల్ నుండి వైదొలిగినట్టే అయింది. చెన్నై రాజస్థాన్ ఫ్రాంచైజీల సస్పెన్షన్లపై స్టే ఆదేశాలు ఇవ్వాలని కోరడంతో పాటు ఐపీఎల్ విచారణను మాజీ చైర్మన్ లలిత్ మోదీ ప్రభావితం చేశారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ప్రముఖ న్యాయవాది బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి ఆరోపణలు చేశారు. ఈ కేసు ఓ కొలిక్కొచ్చేందుకు టైం పడుతుంది. కాకపోతే సస్పెన్షన్పై స్టే విధిస్తే వచ్చే 2 ఏళ్ల పాటు ఈ టీములు కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ డెస్క్, సాక్షి న్యూస్. ఇండియన్ క్రికెట్లో దూకుడు ప్లేయర్గా, దూకుడు కెప్టెన్గా ముద్రపడిన సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ ప్రెసిడెంట్గా ఎలా ఎన్నికయ్యారు? కత్తులు దూసిన ప్రత్యర్థులపై ఎలా పైచే సాధించాడు? ఇండియన్ క్రికెట్ రాజకీయాల్లో తన పొజిషన్ను ఎలా స్ట్రాంగ్ చేసుకున్నాడు? స్టోరీ చూడండి. బెంగాల్ టైగర్ అనే ముద్దు పేరున్న సౌరవ్ గంగూలీని ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా ఆపలేము. లార్డ్స్ స్టేడియంలో ఇండియా విజయాన్ని ఎంజాయ్ చేస్తూ చొక్కా విప్పి విజయానందం చేయడాన్ని ఎవ్వరూ మర్చిపోరు. అలాగే టాస్ వేసేందుకు వచ్చిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ వానీ అక్కడే కాసేపు నిలబడేలా చేసి మానసిక యుద్ధంలో పైచే సాధించడము గంగూలీకే చెల్లింది. చివరకు తనను ఇండియా టీం నుండి అగౌరవంగా పంపేందుకు కోచ్ గ్రెగ్ చాపెల్ ప్రయత్నిస్తే తను కూడా అదే స్థాయిలో రెచ్చిపోయాడు. ఫలితంగా గ్రెగ్ చాపెల్ అవమానకరంగా ఇండియా వదిలి వెళ్లిపోయాడు. కామెంటరేటర్గా ఓవైపు ఆటతో అనుబంధం కొనసాగిస్తూనే బెంగాల్ క్రికెట్లో జాయింట్ సెక్రటరీగా ఉంటూ జగన్మోహన్ దాల్మియాకు దగ్గరగా మెలిగాడు. జగ్గుదాదా లేకున్నా ఆ లోటును భర్తీ చేయగల సమర్థుడు తనలో ఉన్నాడని బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఒప్పించాడు. ఫలితంగా గంగూలీ కన్నా సీనియర్లు బెంగాల్ క్రికెట్లో ఉన్నప్పటికీ వారంతా తృణమూల్ కాంగ్రెస్ అభిమానులే అయినందున నోళ్లు కుట్టేసుకున్నారు. ఎలాగైతేనే బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా సౌరవ్ గంగూలీ ఎన్నికయ్యారు. తను వేకెట్ చేసిన సంయుక్త కార్యదర్శి పదవికి జగ్గుదాదా కొడుకు అభిషేక్ను నామినేట్ చేయించుకున్నాడు. ఫలితంగా బెంగాల్ దాల్మియా ఫ్యామిలీ ఆధీనంలో ఉన్న నేషనల్ క్రికెట్ క్లబ్ ఓట్లతో పాటు త్రిపుర క్రికెట్ అసోసియేషన్ ఓటును కూడా తన వర్గంగా ఖరారు చేసుకున్నాడు. తనకు పెద్దగా ఇష్టం లేకపోయినా సరే మారిన బోర్డు రాజకీయాల్లో అనురాగ్ ఠాకూర్కు కొంత దగ్గరయ్యాడు. తనకు పెద్దగా ఇష్టం లేకున్నా సరే శరద్ పవార్ ఆశలకు చెక్ పెట్టేందుకు శశాంక్ మనోహర్ని బీసీసీఐ ప్రెసిడెంట్ చేసేందుకు పచ్చజెండా ఊపాడు. భారత క్రికెట్ బోర్డులో తొలి ఎత్తులు సక్సెస్ఫుల్గా వేశాడు గంగూలీ. ఫ్యూచర్లో బీసీసీఐ ప్రెసిడెంట్ కావాలంటే సౌరవ్ గంగూలీ ఇంకా పెద్ద రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ డెస్క్, సాక్షి న్యూస్. కాలం కలిసి రాకపోతే ఓడలు బళ్ళవుతాయి, బండ్లు ఓడలవుతాయి. నిన్న మొన్నటిదాకా బీసీసీఐలో ఎదురులేని రాజుగా అధికారం చలాయించిన శ్రీనివాసన్ నెమ్మదిగా బలహీన పడుతున్నారు. 4 నెలల క్రితం ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ సెక్రటరీ మినహా అన్ని పదవులను తన వర్గమే నెగ్గేలా చక్రం తిప్పిన శ్రీనివాసన్ ఇప్పుడు ఐసీసీలో తన చైర్మన్ కుర్చీని నిలబెట్టుకుంటారా? ఏమో, కాలమే చెప్పాలి. క్రికెట్ వ్యవస్థలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఐసీసీ చైర్మన్ దాకా జోరుగా దూసుకొచ్చిన శ్రీనివాసన్ కు ఇప్పుడు ఏది కలిసి రావడం లేదు. చాన్నాళ్ల క్రితమే కొడుకును దూరం చేసుకున్న శ్రీనివాసన్ కు 2 ఏళ్ల క్రితం ఐపీఎల్ స్కామ్ పుణ్యమాని అల్లుడు గురునాథ్ మేయప్పన్ వైపు నుంచి పెద్ద షాకే తగిలింది. బీసీసీఐలో రారాజుగా వెలిగిన శ్రీనివాసన్ కు ఒక్కొక్కరు దూరం అవుతూ వచ్చారు. ప్రస్తుతం 8 ఓట్లతో తన వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. తమిళనాడు క్రికెట్ ప్రెసిడెంట్గా, ఇండియా క్రికెట్లో కోశాధికారిగా, కార్యదర్శిగా అనేక పదవులు ఎంజాయ్ చేసిన శ్రీనివాసన్ శశాంక్ మనోహర్ స్థానంలో ప్రెసిడెంట్గా ఎన్నికవడం టర్నింగ్ పాయింట్. శరద్ పవార్ ప్రెసిడెంట్గా కొనసాగిన కాలంలోనే బీసీసీఐ రూల్స్ను మార్చడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీని కొనే అవకాశం శ్రీనివాసన్కు దొరికింది. అదే ఇప్పుడు ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అయినా సరే చాణుక్య నీతిని ప్రదర్శించాడు శ్రీనివాసన్. ఓ మెట్టు దిగి వచ్చి తనను గతంలో ఇబ్బంది పెట్టిన శరద్ పవార్తో భేటీ అయ్యారు. బీసీసీఐ అధ్యక్ష పదవి రేసు నుండి తను తప్పుకుంటున్నట్టు స్పష్టం చేశారు. ఇంకా తమ వర్గానికి చెందిన 8 ఓట్ల మద్దతు పవార్కే అని స్పష్టం చేశారు.
బీసీసీఐలో మొత్తం 30 ఓట్లున్నాయి. రాజస్థాన్ సస్పెన్షన్ లో ఉన్నందున అందుబాటులో 29 ఓట్లున్నాయి. శరద్ పవార్ వద్ద ఉన్న 10 ఓట్లకు తన 8 ఓట్లు కలిస్తే మళ్లీ బోర్డులో శ్రీనివాసన్ కు చక్రం తిప్పే ఛాన్స్ దక్కుతుంది. కానీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సహకారంతో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చక్రం తిప్పాడు. అసంతృప్తితో ఉన్న శశాంక్ మనోహర్ ని చేరదీశాడు. ఫలితంగా శరద్ పవార్ బీజేపీ వర్గాల సాయంతో శశాంక్ మనోహర్ బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యాడు. అసలే ఐసీసీలో తన పదవిని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసిన శ్రీనివాసన్ కు ఇది తీవ్ర నిరాశ కలిగించింది. ఇప్పుడు తన ముందున్నది ఒక్కటే, శరద్ పవార్ తో స్నేహం చెడకుండా చూసుకుంటేనే అనురాగ్ ఠాకూర్ పై న్యాయ పోరాటంలో విజయం సాధించడం. స్పోర్ట్స్ డెస్క్, సాక్షి న్యూస్. బీసీసీఐ ప్రెసిడెంట్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శశాంక్ మనోహర్ ఎలాంటి వాడు? క్రికెట్ బోర్డులో అతనికి సహకరించే ఫ్రెండ్స్ ఎవరు? ఇబ్బంది పెట్టే ప్రత్యర్థులు ఎవరు? ఇంతకు శశాంక్ మనోహర్ ఏ మేరకు భారత క్రికెట్ను ప్రక్షాళన చేస్తాడు? సుప్రీంకోర్టు లాయర్ శశాంక్ మనోహర్, శరద్ పవార్ సహచరుడుగా క్రికెట్లో ఎంట్రీ. 1996 విదర్భ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, బీసీసీఐ ప్రెసిడెంట్గా కీలక చర్యలు. పవార్ వద్దన్న లలిత్ మోదీని వెళ్లగొట్టాడు. ఐపీఎల్ స్కామ్పై శశాంక్ మనోహర్ గరం గరం. శ్రీనివాసన్ వైదొలగాలని పదే పదే డిమాండ్. రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు లేవు. పాకిస్తాన్తో క్రికెట్ సంబంధాలు కీలకం. ఠాకూర్ శ్రీని వర్గాలను బ్యాలెన్స్ చేయాలి. బీసీసీఐ ప్రతిష్ట అంతర్జాతీయంగా పెంచాలి. ప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ బోర్డు బీసీసీఐలో ప్రెసిడెంట్ పదవిని 2 చేపట్టారు శశాంక్ మనోహర్. వృత్తిరీత్యా సుప్రీంకోర్టు లాయర్ అయిన శశాంక్ మనోహర్ అనేక సందర్భాల్లో నిక్కచ్చిగా వ్యవహరించారు. విదర్భ క్రికెట్ ప్రెసిడెంట్గా కొనసాగిన శశాంక్ మనోహర్ నాగపూర్లో 2003 గ్రీన్ టాప్ పిచ్చిన ఏర్పాటు చేయించారు. దాంతో ఆసీస్ చేతిలో ఇండియా ఓడిపోయింది. నాటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ విషయంలో తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. ఇప్పటికీ శశాంక్ మనోహర్ను మనస్ఫూర్తిగా గంగూలీ ఆహ్వానించడం లేదు. చేతిలో బెంగాల్ నేషనల్ క్రికెట్ క్లబ్, త్రిపుర ఓట్లున్న గంగూలీ బోర్డును ప్రభావితం చేసే స్థాయిలో లేకున్నా కీలక సమయాల్లో తడాక చూపగలడు. 2007 ఐసీసీ వరల్డ్ కప్లో ఇండియా ఫస్ట్ రౌండ్లో ఓడిపోయినప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్గా శశాంక్ మనోహరే కొనసాగారు. దాంతో పర్ఫార్మెన్స్ పద్ధతిన ప్లేయర్లకు పారితోషికం, కాంట్రాక్ట్లు ఇవ్వాలని శశాంక్ మనోహర్ ప్రతిపాదించారు. తన బోర్డు ప్రెసిడెంట్గా కొనసాగిన రోజుల్లో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వివాదాస్పద రూల్స్ను ఒప్పుకోలేదు. ఓవైపు భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ కూడా రూల్స్ను యథాతథంగా ఒప్పుకున్నప్పటికీ ప్లేయర్ల భద్రత సాగుతో వారెక్కడెక్కడో ఉంటారో తెలిపేందుకు శశాంక్ మనోహర్ నిరాకరించారు. ఓవైపు శరద్ పవార్ వారించిన వినకుండా ఐపీఎల్ వివాదాస్పద చైర్మన్ లలిత్ మోదీ ఉద్వాసనకు పూనుకున్నారు శశాంక్ మనోహర్. ఇప్పుడు కూడా పవార్ మాటల్ని పూర్తిగా వింటాడని భావించలేము. పవార్ శ్రీనివాసన్ల కలయికతో అసంతృప్తికి గురయ్యారు శశాంక్ మనోహర్. ఢిల్లీలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. క్రికెట్ బోర్డు ప్రక్షాళనకు సమర్థవంతమైన ప్రెసిడెంట్గా కొనసాగాల్సిందిగా కోరడంతో చివరకు ఒప్పుకున్నారు. అలాగని బీజేపీ ఎంపీ, బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్తో కొన్ని చిక్కులు శశాంక్ మనోహర్కి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్తో క్రికెట్ సంబంధాల విషయంలో అనురాగ్ ఠాకూర్ దూకుడుగా మాట్లాడి విమర్శలకు తావిచ్చాడు. మరోవైపు శ్రీనివాసన్, అనురాగ్ ఠాకూర్ల న్యాయ పోరాటాలు బోర్డుకు చికాకులు తెచ్చే విషయాలే. ఇంకా ఐసీసీ చైర్మన్గా శ్రీనివాసన్ కొనసాగే విషయంలోనూ బ్యాలెన్స్డ్గా వ్యవహరించడం కూడా శశాంక్ మనోహర్కు కత్తిమీద సామి. గత మంగళవారం నాడు 58వ ఏట అడుగుపెట్టిన శశాంక్ మనోహర్ స్కాములతో పోయిన ఇండియా క్రికెట్ ప్రతిష్టను ఇనుమడింపజేస్తే అదే 10,000. స్పోర్ట్స్ డెస్క్, సాక్షి న్యూస్.